తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పాలనలు చేస్తా ఉన్నారు చాలా కష్టాలలో ఉన్నాం మనం ఇన్ని కష్టాలలో ఉన్నా కూడా అభివృద్ధి ఆపద్దు సంక్షేమం ఆపద్దు అని చెప్పి ఇప్పుడే చూసిరు కట్కాపూర్ గాని రాయకల్పట్నంలో వివిధ గ్రామాలలో హాస్పిటల్లో చేరిన వారి కోసం సీఎంఆర్ఎఫ్ చెక్కులు గాని అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా యాదవులకు గత సంవత్సరం చాలా పెద్ద మొత్తంలో అన్ని చోట్లలో కూడా గుర్ల పంపిణీ జరిగింది ఈ సంవత్సరం కూడా కొద్దిగా లేట్ అయింది డీడీలు కూడా కట్టారు అవి కూడా తప్పకుండా చేస్తామని చెప్పి మాట ఇస్తున్నాం ఇంటింటికి నల్ల ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది రాజనగరంలో కొద్దిగా స్లోగా చేసేది కాంట్రాక్టర్ గారిని కోరుతా అధికారులకు కూడా చెప్తాను తప్పకుండా మంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం తొందరగా చేయాలని చెప్పి మరి ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాం రాయకల్ మండలంలో అన్ని చెరువులు కూడా నీళ్ళున్నాయి ఆలూరు గ్రామం చెరువులో కూడా నీళ్లు రావడం జరిగింది ఆ చెరువు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని చెప్పి కోరిరు చాలా సంవత్సరం నుంచి ఉంది ఈ ప్రతిపాదన కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు పెట్టినాము కానీ ఇక్కడి నుండి తీసుకోవాలనే విషయంలో కొంత అధికారులు సరైన నిర్ణయానికి రాలేకపోతారు ఏడుకలు దేవాలయాల దాని మీద దాంతో కొంత ఆగింది అంతే తప్ప దాదాపు అన్ని గ్రామాలకు కూడా చెరువులు నింపే కార్యక్రమం చేయడం జరిగింది చాలా చోట్ల కూడా భూములు కూడా పెట్టినాం కాలువలు కూడా ఉపాధి హామీలో క్లీన్ చేయించడం జరిగింది మరి మరొకసారి రాజనగరం ఆలూరు వీరాపూర్ గ్రామ ప్రజలకు ఈ అభివృద్ధి కార్యక్రమాలలో నన్ను పాల్పంచుకున్నందుకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను అందరికీ కూడా పేరు పెడుతున్నాను ధన్యవాదాలు